నాలుగవ తేదీన శివరాత్రి పర్వదిన సందర్భంగా త్రికోటేశ్వర స్వామి ఈవో వై బైరాగి గారు శివరాత్రి ఏర్పాట్ల గురించి వివరించారు. క్యూలైన్లో ఇవ్వడానికి భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే ఒక సుమారు 50,000 మందికి మజ్జిగ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. దాతల సహకారంతో మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ADB సహకారంతో ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే KCP సిమెంట్ వారు 50,000 వాటర్ ప్యాకెట్లు రేపు ఉదయం భక్తులకి పంచడానికి శివరాత్రి సందర్భంగా భక్తులు పంచడానికి ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఈ కోటప్పకొండ దేవాలయంలో ప్రసాదం విషయానికి వచ్చేసరికి అరిసె ప్రసాదం ప్రాముఖ్యత ఉందండి. 100,000 అరిసె ప్రసాదాలు భక్తులకి అందించడానికి ఏర్పాటు చేసి పెట్టినాము ఇప్పటికే. అట్లాగే 200,000 లడ్డు ప్రసాదం ఏర్పాటు చేసి పెట్టినాము. ఈ అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ఈ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతోటి ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు అన్ని డిపార్ట్మెంట్ల కోఆపరేషన్తో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి భక్తులు ఇరుగుగా పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి కృపా కటాక్షములు పొందవలసిందిగా కోరుచున్నాను. కొండపైకి వెహికల్స్ రానిట్లేదు సార్. కొండపైకి వెహికల్స్ 2-వీలర్స్ 4-వీలర్స్ మహాశివరాత్రి సందర్భంగా కొండపైకి ఎలా లేదండి. RTC వారు కొండ కింద నుంచి ప్రత్యేకంగా ఈ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి కొండపైకి బస్సులు ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు కొండ మీదకి ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కొండపైకి వెహికల్స్ అన్నీ అనుమతిస్తే ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్స్ ఆపడం జరిగింది. అట్లాగే ప్రతి వాళ్ళు RTC బస్సులో వచ్చి ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే పసిబిడ్డలు తీసుకుని రాకుండా తిరునాళ్ళకు రాకుండా ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా ఏర్పాటు చేస్తున్నాము.